Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ నిజంగా అంత ధైర్యం చేస్తారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలతో పాటు కోనసీమ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపైన పవన్ సమీక్షించారు. అభ్యర్థులను ఎంపిక చేసే ఉద్దేశంలోనే పవన్ సమీక్షలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. పార్టీలో గట్టి అభ్యర్థులు లేరనుకున్నప్పుడు వ్యాపార పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులకు టికెట్ ఆఫర్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. అందుకనే నియోజకవర్గాలలో సామాజిక వర్గాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ సమీక్షల్లోనే ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేంటంటే కాకినాడ సిటీ నియోజకవర్గంపై పవన్ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపించారు. డివిజన్ల వారీగా ఉన్న సామాజిక వర్గాల ఓట్లు, కీలకమైన నేతల గురించి విచారించారట. వైసీపీతో పాటు వివిధ పార్టీల బలాబలాల గురించి వాకప్ చేశారట. వైసీపీ బలమెంత? జనసేన ప్లస్ టీడీపీ బలంపైన కూడా ఆరాలు తీసినట్లు సమాచారం. కాకినాడ సిటీ నియోజకవర్గంపై చూపించిన శ్రద్ధ కారణంగా ఇక్కడ పవన్ పోటీ చేయాలని అనుకుంటున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే పవన్కు ఎంత మంటుందో అందరికీ తెలిసిందే. దమ్ముంటే రాబోయే ఎన్నికలలో కాకినాడలో పోటీ చేసి తనను ఓడించాలని ద్వారంపూడి ఛాలెంజ్ చేశారు. వారాహియాత్ర సందర్భంగా పవన్ ద్వారంపూడి ఒకరిని మరొకరు నోటికొచ్చినట్లు తిట్టేసుకున్నారు. వాటిమి భయంతోనే ఎమ్మెల్యే ఛాలెంజ్కు పవన్ ఏమీ స్పందించలేదు. అయితే తాజా పరిణామాలలో టీడీపీ ప్లస్ జనసేన కలిస్తే ద్వారంపూడిని ఖచ్చితంగా ఓడించవచ్చుననే ధైర్యం పవన్కు వచ్చినట్లుంది. అందుకే వైసీపీ బలంతో పాటు టీడీపీ జనసేన బలం గురించి వాకప్ చేసింది. అయితే ద్వారంపూడికి క్షేత్రస్థాయిలో చాలా పట్టున్న సంగతి అందరికీ తెలిసిందే. రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాల్లో కూడా ఎమ్మెల్యేకి గట్టి పట్టుంది. ఒకవేళ పవన్ ధైర్యం చేసి కాకినాడ సిటీలో పోటీ చేస్తే అందరి కళ్ళు ఈ నియోజకవర్గం మీదే ఉండడం గ్యారంటీ. పోటీ కారణంగా మంటలు పుట్టే కొద్ది నియోజకవర్గాలలో కాకినాడ సిటీ కూడా ఒకటవుతుంది. టీడీపీ మద్దతుతో పవన్ రెడ్డి బీసీ ఎస్సీ మైనారిటీల మద్దతుతో ద్వారంపూడి గెలుపునకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. చివరకు విజయం ఎవరిని వర్తిస్తుందో చూడాలి.